రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ పాత్ర చాలా అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ తెలుస్తున్నాడు కదా, అంటే దేనికి అంత పట్టుబడుతున్నాడు అసలు? నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 2 సార్లు ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు. మూడవసారి ప్రధానమంత్రిగా చేసి దేశంలో ఇంకా చేయాల్సిన చట్టాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటన్నిటికీ కూడా అన్ని రాష్ట్ర సహకారాలు కూడా కంపల్సరీ కావాలి. కాబట్టి ఈ మూడవసారి కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు రావాలని, ఆ నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం రాష్ట్రానికి లేనిదే ఇక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితి అప్పులోబులో కూరుకుపోయింది. కాబట్టి రాష్ట్ర కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుకూలంగా మేము అందరం కూడా ముందుకు వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే చాలా పాజిటివ్గానే ఉంది, అంటే సర్వేలు కూడా 300 పైచీలకు సీట్లే చెప్పినాయి, అంటే 400 అని వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్నారు. కాకపోతే రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాల వల్ల కవిత అరెస్ట్ కావచ్చు, లేదంటే కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, అంటే మోడీ గవర్నమెంట్ మీద ఏమన్నా మర్చిపోయే అవకాశం ఏమైనా ఉంది, అంటే రామమందిరం ఎంత ప్లస్ అయిందో ఇది అంత మైనస్ అయ్యే అవకాశం ఏమైనా ఉంది అసలు? అలాంటిది ఏం లేదండి. అలా అనుకుంటే మొన్న తెలంగాణ ఎన్నికలకు ముందే అవ్వాలి, జరగాలి. అది ఎన్నికల వరకు అయితే మాత్రం అరెస్ట్ చేయాలనుకుంటే మన తెలంగాణ ఎన్నికల్లోనే చేసేవాళ్ళు. చట్టం దాని పంత చేసుకుపోతుంది. ఎప్పుడైతే ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నారో ఆ సిస్టమ్ వెళ్తుంది. దానికి ఈ కవిత అరెస్ట్కి ఎలాంటి నష్టం జరగదు. ఇంకా కన్ఫామ్గా నిన్నటి వరకు వచ్చిన సర్వేలో కూడా 400 సీట్లు పైమాటగానే బీజేపీకి వస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. కానీ ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు, 400 పైన దాటే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక పిఠాపురంలో ఒక మిథున్ రెడ్డి కావచ్చు, లేదంటే దారమూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, కురసాల కన్నబాబు కావచ్చు, దారిశెట్టి రాజా కావచ్చు, వంగ గీత కావచ్చు, వీళ్ళందరినీ పెట్టి మండలానికి ఒక ఇన్ఛార్జ్ వేసి మొత్తం ఓడించడానికి కూడా కుట్రలు చేస్తున్నారు. ఒక జగన్ మాస్కులు కానీ డమ్మీ ఈవీఎంలు కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి, దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు చేసిన కుట్రల వల్ల? అసలు అలాంటి మాటలకి ప్రస్తావన లేదు, అసలు తావే లేదు. ఎందుకంటే పిఠాపురంలో కంపల్సరీ ఒక అధ్యక్షుడు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ అందరూ కూడా వన్ సైడ్గా ఓటేయడానికి సిద్ధపడిపోయినారు. అక్కడ 100లు 1000లు 1 లక్షలు ఎంత ఎలా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆ డబ్బులు ప్రజలు అయితే తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, తీసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడానికి వాళ్ళ ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే ఏదైతే సామాజిక వర్గం ద్వారా వాళ్ళని మా ముందు పెట్టి ముద్రగడ పద్మనాభం కానీ, లేకపోతే కురసాల కన్నబాబుని కానీ, లేకపోతే వంగా గీత కానీ వాళ్ళని ముందు పెట్టి ఏదైతే వాళ్ళ నెగిటివ్ చేయాలని ప్రచారం చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలకు అవుట్డేటెడ్ పాలిటిక్స్ అండి, అన్నీ అర్థమైపోయాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏవి కూడా పిఠాపురంలో పారవు. జనసేన పార్టీ 100 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు శాసనసభకి పిఠాపురం నుంచి వెళ్ళబోతున్నారు. అంటే నేను కూడా ఇక్కడ ఇల్లు తీసుకుంటాను, ఇక్కడే ఉంటాను పిఠాపురంలో, టెంపుల్ టూరిజంగా అక్కడ అన్నవరం నుంచి ఏదైతే ఉందో ఇటు ఇటు సామర్లకోట ద్రాక్షారం ఇవన్నీ కూడా టెంపుల్ టూరిజంగా చేస్తాను, మెయిన్ శ్రీపాద వల్లభ దేవుడి దగ్గర నుంచి కూడా తొలి తిరుపతి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి, అంటే ఒకవేళ గెలిచినా గెలవకపోయినా కేంద్రం నుంచి 70-100 కోట్లు తీసుకొని చేస్తారనుకుంటారా? కంపల్సరీ చేస్తారని. ఆయనకి సనాతన ధర్మం అంటే చాలా ఇది, అలాగే ఇతర మతాలన్నా కూడా విపరీతమైన గౌరవం ఆయనకి. అలాగని తన ధర్మం మీద దాడి జరిగినప్పుడు మాత్రం ఆయన ఇతర రాజకీయ పార్టీలాగా సెక్యులర్లా నిలబడి ఉండిపోయాను. కాబట్టి ఆయన ధర్మం కోసం ఆయన పనిచేస్తారు, బలంగా పనిచేస్తారు, అలాగే ఇతర ధర్మాలను గౌరవించే తత్వం ఆయనలో మేము చూసాం దగ్గరగా. ఆ యొక్క లక్షణాలను చూసే మేము జనసేన పార్టీలో ముందుకు వెళ్తూ ఉన్నాం. కంపల్సరీ ఆయన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తారు. దాని చుట్టూ ఇంతకు ముందే ఒకసారి చెప్పారు మనకి, ఈ భీమవరం కానీ అన్నవరం కానీ ఇదంతా కూడా ఒక లింకప్ చేసి ఈ దేవాలయాలన్నీ కూడా ఒక కార్యాచరణ చేయాలనే ఆలోచన ఉంది. దాని వైపుగా కూడా ఆయన పనిచేస్తారని మేము అందరూ తెలియజేసుకుంటున్నాం. 2024లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 2024లో బీజేపీ జనసేన టీడీపీ కూటమి రావాలి, 2014 రిపీట్ అవ్వాలి, రాష్ట్రం మళ్ళీ డెవలప్ అవ్వాలన్నా ముందుకు సాగాలన్నా ఏది చేయాలన్నా ఎన్డీఏ గవర్నమెంట్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలవాలి, మళ్ళీ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదంలో నడపాలి. అంటే మరి మీరు చెప్తున్నట్టు 2024లో ఇవి కూటమి కట్టుకున్నాయి, కానీ 2019 వచ్చేసరికి ఎందుకు విడిపోయినాయి అనుకుంటారు మరి? అంటే ఎన్ని కారణాల వల్ల విడిపోయి మరి జగన్కి అవకాశం ఇచ్చినట్ట? రాజకీయంలో ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు, శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రులు ఉండదు, అది మనకు తెలియదు కాదు. అది ఏం జరిగిందనేది లోగుట్టి ఎవరికి ఎవరికి తెలియదు. అయిపోయింది అయిపోయింది, గతం కథ. ఇప్పుడు ముందు భవిష్యత్తు తరాల గురించి, రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తుల గురించి, మనకు రాజధాని అయిన రాష్ట్రం అయిపోయింది. 7 గంటల 8 గంటల ఇది రాజధాని రాష్ట్రంగా చెప్పుకుంటారు ఇప్పుడు.
రాజధాని రాష్ట్రం ఏంటంటే మనదే, ఎంత ఎందో ఎంత ఇది ప్రపంచంలో ఎందుకు ఎంత ఏదంటే ఇదే రాజధాని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరికి ఇదే, ఆంధ్రుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సిగ్గుపడుతున్నారు మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేక తలదించుకునే పొజిషన్ వచ్చేసింది వాళ్ళ. మరి చంద్రబాబు నాయుడు 2014లో గెలిచిన తర్వాత తాత్కాలిక భవనాలని లేకపోతే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పెట్టినప్పటికీ కూడా మేము అక్కడ ఉండమని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడేమో తాత్కాలిక బిల్డింగ్లు కట్టి ఒక అసెంబ్లీ లేక లేదంటే కోర్టు లేక ఇలాంటివన్నీ చేసిన తర్వాత నేను 3 రాజధానులు పెట్టాను. చంద్రబాబు కాలయాపన చేశాడు కాబట్టి నేను 3 రాజధానులు పెట్టాను. జగన్ అంటే దానికి ఏమంటారు? మరి ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు, కనీసం ఒక పునాదిరా వేసాడా పాటాడా? విశాఖను డెవలప్ చేస్తాడు, అక్కడ కొండను వేశాడు, అక్కడ ఉంటాయి విలాసాంధ్ర జీవితం కట్టుకుని 450 కోట్లు పెట్టి పెట్టాడు. రాజధానికి ఒక ఇటుకల్లా వేసాడా? 3 రాజధానులు అన్నప్పుడు 3 రాజధానులు 3 ప్లేసుల్లో ఒక టన్న వేసాడా? ఎక్కడ ఏముందో తోకుని కొండ తోగినట్టు తేలిక తోగినట్టు తోసుకుని ఆర్థికంగా జగన్ బలపడిపోయాడు. ఎంత జగన్ బలపడిపోయాడు, రాష్ట్రం అంత వీక్ అయిపోయింది. రాజధాని అనేది ముందుకు వెళ్ళలేవా? ఆర్థికంగా జగన్ వైసీపీ కార్యకర్తలు వైసీపీ లీడర్లు బలపడిపోయారు రాష్ట్రంలో. సంక్షేమ పథకాలు చూసుకుంటే నవరత్నాలు కానీ లేదంటే అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ అన్నీ చూసుకుంటే కనుక నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసి 85% అన్ని అమలు చేసిన ఏకైక గవర్నమెంట్ అది కూడా మేమే. 100% కూడా చెప్పుకుంటారు, దానికి ఏమంటారు? మరి 85% చేశాను అంటున్నాడు. మద్యం అడగకుండా అసలు నేను రాను, మిమ్మల్ని అడగిన సంపూర్ణ మద్యం చేసేదో అన్నాడు. 80 రూపాయలు మద్యం చేశాను, వాళ్ళు 230 రూపాయలు చేశాడు. జేబ్రేన్ నడుతుంది రాష్ట్రం మొత్తం, కొత్త బ్రేన్లు పోయి స్పెషల్ థియేటర్స్ ఇవన్నీ దేంట్లో తెచ్చాడు? మద్యం షాపుల్లో తెచ్చాడు. 3 క్యాపిటల్స్ మీరు అన్నారు కదా, ఏం తెచ్చాడు ఏం తెచ్చాడు తెచ్చాడు మద్యం షాపుల్లో, స్పెషల్ ప్లేసెస్, 3 రాజధానులు ఇక్కడ డెవలప్ చేసుకున్నాడు. ఆ పేరుని సిద్ధం సిద్ధం అన్న దేనికి, దీనికి సిద్ధం చేశాడు అన్నమాట.